చంద్రయాన్ త్రీ. చంద్రయాన్ త్రీ అనేది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి ఇస్రో చేపట్టినటువంటి చంద్రయాన్ యాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో అది మూడవది. ఇంతవరకు జరిగినటువంటి జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా భాగస్వామ్యంలో ఈ యొక్క యాత్ర చేపట్టాలని ఇస్రో ఆలోచిస్తోంది. ఇది 2024లో జరిగే అవకాశం ఉంది. చంద్రుణ్ణి, దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి ఒక రోవరును, అదేవిధంగా ఒక ల్యాండర్ను పంపుతారు. అయితే ప్రస్తుతం తాను అభివృద్ధి చేస్తున్నటువంటి H3 వాహనాన్ని, రోవర్ను జాక్సా ఈ యొక్క యాత్ర కోసం అందించే అవకాశం ఉంది. ల్యాండర్ను ఇస్రో తయారు చేస్తోంది. అది అలాగే అతి ముఖ్యంగా అవసరమైనటువంటి అనుమతులు, నిధుల కోసం ఇస్రో ఇంకా ప్రతిపాదనలు చేయలేదు. ఆ ప్రతిపాదనలు చేశాక, ఇవి ఆమోదం పొందాక అది భారతదేశపు చంద్రయాన్ కార్యక్రమపు యొక్క మూడవ యాత్ర అవుతుంది. ఈ యొక్క యాత్రకు అనేక 100 కిలోగ్రాముల పేలోడ్ సామర్థ్యం ఉన్నటువంటి, ధ్రువ ప్రాంతాల్లో సుస్థిరమైన నిరంతర యానంగా పరిశోధనలు చేసేందుకు గాను, వాహన రవాణా కోసం అవసరమైనటువంటి సాంకేతికతలు, అలాగే మరి ముఖ్యంగా కొన్ని ప్రదర్శనల వంటివి ఈ యొక్క యాత్రలో చాలా వరకు ముఖ్య పాత్రను పోషిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క జల సాధన నమూనాలను సేకరణ, వాటి యొక్క విశ్లేషణ మిషన్ లక్ష్యాలుగా ఉంటాయి. ఇతర అంతరిక్ష సంస్థల నుండి పేలోడ్ను పంపించేందుకు ప్రతిపాదన కోరుకోవచ్చు. అలాగే వచ్చే ఏడాది మొదట్లో చంద్రయాన్ త్రీని ప్రయోగానికి సిద్ధం చేస్తున్నట్లుగా అదేవిధంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలపడం జరిగింది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇది చంద్రయాన్ 2ను పునరావృతం చేసేదిగా ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రాజెక్టులో మరీ ముఖ్యంగా ఇందులో చంద్రుని కక్షలో తిరిగి ఆర్బిటాల్ ఉందని, కేవలం ల్యాండర్ రోవర్ మాత్రమే ఉంటాయని ఈయన వివరించారు. దీంతోపాటు భారతదేశపు తొలి మానవ నభసహిత రోదసి యాత్ర గగన్యాన్కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయని జితేంద్ర సింగ్ తెలిపారు. ఏది ఏమైనా మనకు 2021లో మన భారతదేశపు తరఫున చంద్రయాన్ 3 గగన శిఖరాల్లో దూసుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అందుకు భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడాలి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ్ళ వీడియోలో. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంటను యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరో మంచి కంటెంట్, మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్. జై హింద్.